ప్రజల అవసరాలను వ్యాపారంగా మారిస్తే కఠిన చర్యలు తప్పవని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు హెచ్చరించారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్నామని, ప్రజలంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 144 సెక్షన్ అమలులో ఉందని, ప్రజలు గుంపులు గుంపులుగా తిరగవద్దని సూచించారు. నిత్యావసర దుకాణాలకు సైతం ఉదయం 10 గంటల వరకే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. ఈ స్ప్రెడ్ను అరికట్టే దానిలో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయం, ఈ లాక్డౌన్ నిర్ణయం దాన్ని తెలియజేస్తాను కొరకు ఈరోజు మనం ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ మనం కండక్ట్ చేయడం జరిగింది. దీనిలో అన్ని డిపార్ట్మెంట్స్ను కన్సెన్సర్గా వీ హ్యావ్ టేకెన్ డెసిషన్ దట్ ఈ యొక్క లాక్డౌన్ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మనం నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇది వెల్ఫేర్ ఆఫ్ ది నేషన్, ఆల్మోస్ట్ ఇది హెల్త్ ఎమర్జెన్సీ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్లో ప్రతి ఒక్క పౌరులు వాళ్ళు వాలంటరీగా సహకరించాలి. సహకరించిన వాళ్ళపైన మనం చట్టపరంగా చర్యలు కూడా తీసుకునే దానికి అవకాశం ఉంది. దీనిలో భాగంగా ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం ఏంటంటే, ఇప్పుడు ఎసెన్షియల్గా కమాడిటీస్ యొక్క సప్లై ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎవ్రీడే మార్నింగ్ బిఫోర్ 10 ఈ ఎసెన్షియల్ కమాడిటీస్ అయిన మిల్క్ కానీ, అదర్ ఫుడ్ ఐటమ్స్, కూరగాయలు, చికెను, మటను, అలాంటి ఏదైతే ఎసెన్షియల్ కమాడిటీస్ ఉన్నాయో అవి ప్రొక్యూర్ చేసుకునే దానికోసం మార్నింగ్ 10 o'clock వరకు మనము ఇంపార్టెంట్ ఏదైతే ప్లేసెస్లో ఉన్నాయో అక్కడంతా కూడా మన అవుట్లెట్స్ను ఓపెన్ చేయడం జరుగుతుంది. 10 తర్వాత అవన్నీ కూడా క్లోజ్ చేస్తారు. మరి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు మన ఆన్లైన్ గురించి మళ్ళీ వాళ్ళు తీసుకోవచ్చు. సో వన్స్ ఆ 10 o'clock తర్వాత ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్, ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్ ఉంటే తప్ప ఎవరిని కూడా బయటికి రావద్దని, వాళ్ళ హౌస్కే పరిమితమని చెప్పేసి మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. దీంట్లో దీని ఏదైనా వైలేటర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పుడు కూరగాయల మార్కెట్ తీసుకున్నారంటే మన రైతు బజార్ ఒకటే చోట ఉంది. ఒకే చోట అవైలబిలిటీ కాకుండా మనకు బందర్ టౌన్లో సరౌండింగ్ ప్లేసెస్లో ఒక 15 places మనం ఐడెంటిఫై చేసి 15 places మార్నింగ్ 6 to 10 o'clock వరకు ఆల్ దిస్ వెజిటబుల్ మార్కెట్స్ అవైలబుల్ ఉండేలాగా మనం సెంటర్స్లో ఏర్పాటు చేస్తున్నాం.